బాలీవుడ్ హీరో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఈడీ కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. ఈడీ నోటీసుల ప్రకారం రియా శుక్రవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సుప్రీంలో తాను దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీం తదుపరి విచారణ జరిగే వరకు తన స్టేట్మెంట్ రికార్డు చేయడాన్ని వాయిదా వేయాలని ఈడీని రియా కోరింది. రియా అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది. అయినప్పటికీ రియా హాజరు కాకపోవడంతో ఆమెపై కేసు నమోదు చేసే ఆలోచనలో ఉంది ఈడీ. ఇప్పటికే సిబిఐ రియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా సుశాంత్ రాజ్పుత్ కేసులో తాజాగా మరో ఇద్దరికి ఈడీ సమన్లు పంపింది. సుశాంత్ రాజ్పుత్ మాజీ బిజినెస్ మేనేజర్ శృతి మోదీకి సమన్లు పంపగా ఆయన నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇక సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానికి కూడా ఈడీ నోటీసులు పంపగా రేపటిలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సుశాంత్ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్కి నగదు లావాదేవీలు జరిగిన పక్షంలో ఈడీ రంగంలోకి దిగి నిజానిజాలను బయటపెట్టేందుకు కృషి చేస్తోంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో లోతుగా వెళ్లే కొద్దీ పలు కోణాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. సుశాంత్ను కావాలనే చెప్పేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే సుశాంత్ రాజ్పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై A1గా చేరుస్తూ కేసు ఫైల్ చేసింది. మరోవైపు సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి తల్లిదండ్రులను సోదరితో పాటు శామ్యూల్ మిరిండా శృతి మోడీలను నిందితులుగా చేర్చింది సిబిఐ. సుశాంత్ బాంద్రాలోని తన ఇంట్లో కన్ను మూసిన జూన్14కు ముందు రియా సుశాంత్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలుస్తోంది. సుశాంత్ చెందిన కోటక్ HDFC అకౌంట్ నుంచి ఈ నగదు ట్రాన్స్ఫర్ అయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ డబ్బులతో రియా కుటుంబ సభ్యులు ముంబైలో కమర్షియల్ ఏరియాలో 2 ప్రాపర్టీలను కొనుగోలు చేశారా అనే కోణంలో కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఈ కేసులో కీలకమైన సుశాంత్ రాజ్పుత్కు చెందిన డైరీలో కొన్ని పేజీలు మిస్ అయినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ సంఘటనతో సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదనడానికి ఉన్న అనుమానాలు బలపడుతున్నాయి.